జగన్ విజయసారెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెల 15 కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. జగన్ విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పును కామన్ ఆర్డర్ గా ఒకేసారి వెలువరిస్తామని సీబీఐ కోర్టు పేర్కొంది. మొత్తంగా ఇదే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోని హాట్ టాపిక్ గా మారింది. ఇక మొత్తంగా ఈ రోజు సీబీఐ కోర్టు విచారణను తీర్పును వెలువరిస్తారనుకున్న నేపథ్యంలో దాన్ని వచ్చే నెల 15 కు వాయిదా వేయడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు జనగణన చర్చ కార్యక్రమంలో చర్చిద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు, నమస్తే అండి. అదే విధంగా వరప్రసాద్ యాదవ్ గారు జాయిన్ అవుతారు. శ్రీరామ్ గారు నమస్తే. ఏంటి అనుకున్నదే జరిగిందా? అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని అంటే చాలా మంది ఏమనుకున్నారంటే జగన్ గారి కేసులో అయితే ఈ రోజు తీర్పు వస్తుంది, కానీ ఈ విజయసాయి రెడ్డి గారి కేసు మాత్రం ఇంకా హియరింగ్ ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా వాదనలన్నీ కంప్లీట్ కాలేదు కాబట్టి సరే దానికి తర్వాత ఇంకొక వాయిదా తర్వాత రెండు వాయిదాల తర్వాత తీర్పు వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. అయితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కనుక ఒకసారి తీర్పు వస్తే ఆల్మోస్ట్ అది ఆటోమేటిక్ గా విజయసాయి రెడ్డి గారి కేసులో తీర్పు కింద లెక్క అవుతుంది. ఎందుకంటే ఏ వన్ గా ఆయన ఉన్నారు కాబట్టి ఏ వన్ గా ఉన్న ఆయన ఏదైతే చేస్తున్నారో ఒకవేళ అది కనుక ఒకవేళ జైలు ఆయన ఏమన్నా సాక్షుల్ని ప్రభావితం చేశారు ఏ వన్ ప్రభావితం చేశారు అని కనుక కోర్టు భావించి ఉండి ఆయనకి ఒకవేళ బెయిల్ కనుక రద్దు అయి ఉంటే సేమ్ ఆల్మోస్ట్ అదే తీర్పు. ఆయన తర్వాత ఈయన ఉన్నారు, ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఫాలో అవుతాయి కాబట్టి అదే తీర్పు వచ్చే అవకాశం ఉండేది కాబట్టి ఏం వైసవర్స ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే ఏ తప్పు చేయలేదు, బెయిల్ యొక్క బెయిల్ కండిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమి కూడా వైలేట్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఏ తప్పు చేయలేదు అనుకుంటే ఇక ఆ తర్వాత ఏ టూ గా ఉన్నాయన పెద్దగా చేసే అవకాశం ఉండదు కాబట్టి రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నాయి. అందులో మెరిట్స్ డిమెరిట్స్ రెండు కూడా కేసులో సమానంగా ఉంటాయి కాబట్టి రెండింటికి వేర్వేరు తీర్పులు ఎందుకు అనుకుని ఈరోజు మళ్ళీ వాయిదా వేసినట్టున్నారు. అది పూర్తిగా విజయసాయి రెడ్డి గారి కేసు వల్ల ఇది కొంచెం వాయిదా పడినట్టుంది, లేదంటే ఈరోజు జగన్ గారి కేసులో తీర్పు వచ్చే అవకాశం ఉండి ఉండేది. సరే ఏదేమైనా కూడా తీర్పు వాయిదా వేశారు కాబట్టి ఇంకా ప్రత్యేకించి మనం చర్చించుకునే అంశాలు అయితే దీంట్లో ఏమన్నా గతంలో మనం అన్ని చర్చించేసిన అంశాలే కాబట్టి అందులో రఘురామకృష్ణరాజు తాలూకా వాళ్ళు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వాళ్ళు ఏం చెప్తున్నారు, విజయసాయి రెడ్డి గారి తాలూకా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం గతంలో చర్చించుకున్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇద్దరు కూడా అధికారంలో ఉన్నారు గతంలో, ఇదే సిబిఐ అనేది వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు పేర్లను కూడా రద్దు చేయమని కోరింది. ఆ కోరిన సందర్భంలో ఏవైతే ఉన్నాయో పరిస్థితులు, ఆ పరిస్థితులు ఈ రోజు మారినాయి కాబట్టి ఆ రోజు వీళ్ళు అధికారంలో లేరు, ఈ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉండటం వల్ల వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు బెయిల్ రద్దు చేయమని. అంటే అందులో కొంతమందిని వీళ్ళు కావాలని ఇప్పుడు శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఎవరైతే ఈ కేసుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఢిల్లీ నుంచి ప్రత్యేకించి ఇక్కడికి తెప్పి రాష్ట్రానికి తెప్పించుకోవడం, ఇక్కడ ఆవిడకి పదవులు ఇవ్వడం కానీ లేదంటే ఆవిడ ప్రోత్సహించడం కానీ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో ఈ వీళ్ళు కొంత సాక్షులు కానీ లేదంటే సహనిందితులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ప్రభావం చూపిస్తోంది అనేది ఒక అంశం. తరువాత సాక్షులుగా ఉన్న వాళ్ళు అంటే గతంలో ఎస్సీసీగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళ మీద అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు అన్నది ఇంకొకటి. సో అందువల్ల ముఖ్యమంత్రిగా ఉండగలిగా ఉన్నారు కాబట్టి ఆయన అన్ని ఇబ్బందులు పెట్టగలిగారు కాబట్టి సాక్షుల్ని కూడా వీళ్ళు భయభ్రాంతులు చేసే పరిస్థితులు ఉన్నాయి అనేది రఘురామకృష్ణరాజు గారి తరపు వాళ్ళు వాదిస్తున్న వాదన. అది మాత్రమే కాకుండా విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఎంపీగా ఉన్నారు, సెంట్రల్ లో వెళ్ళి అక్కడ పార్లమెంట్ లో కానీ ఇతర చోట్ల ప్రధానమంత్రితో దిగిన ఫోటోలు కానీ లేదా హోమ్ మినిస్టర్ తో దిగిన ఫోటోలు కానీ వీటన్నిటిని విస్తృతంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ నాకు హోమ్ మినిస్టర్ గారికి మద్దతు ఉంది లేదంటే నాకు ప్రధానమంత్రి గారి మద్దతు ఉంది అని చెప్పే ప్రయత్నం చేసి దాని ద్వారా కింద ఎవరైతే వీళ్ళకి ఎగనిస్ట్ గా సాక్షులు చెప్పేవాళ్ళు ఉన్నారో మా వెనకాల హోమ్ మినిస్టరే ఉన్నారు లేదా మా వెనకాల ప్రధానమంత్రి ఉన్నారు, సో మాకెవరన్నా కూడా వ్యతిరేకంగా కనుక సాక్ష్యం చెప్తే ఇబ్బంది పడతారన్న ఒక సందేశాన్ని ఈ ప్రజల్లోకి పంపిస్తున్నారు లేదా సాక్షులకి పంపిస్తున్నారు ఇండైరెక్ట్ గా అనేది ఇంకొక ఆరోపణ. సో ఏదేమైనా కూడా నేను మొదటి నుంచి ప్రతిసారి చెప్పేటట్టే అక్కడ ఉన్న లాయర్లు ఈ రెండు పక్కల ఉన్న లాయర్లు ఎంత సమర్థవంతంగా
ఈ తమ వాదనలు వినిపించగలుగుతారు. రఘురామకృష్ణరాజు గారి లాయర్ ఎంత సమర్థవంతంగా వీళ్ళు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగిస్తున్నారు సాక్షుల మీద కానీ లేదా సహనిందితుల మీద కానీ అనేది వాళ్ళు ఎంత బాగా చెప్పగలుగుతారు అనేది ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గానీ లేదంటే విజయసాయి రెడ్డి గారి తరఫున గానీ వాదించే లాయర్లు మేము ఏమాత్రం జోక్యం చేసుకోవట్లేదు ఈ కేసులకు సంబంధించిన నిందితులు కానీ సహనిందితులు కానీ లేదంటే సాక్షులను కానీ ఎక్కడ ప్రభావితం చేసే అంశాలేమి మేము చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము 2.5 ఏళ్ళైంది వచ్చి ఇప్పుడు దాకా ఎవరిని ఏం ప్రభావితం చేయలేదు అని వీళ్ళు ఎంత గట్టిగా వినపరచగలుగుతారు. ఇక సిబిఐ కోర్టు సిబిఐ అనేది ఎటు తిరిగి గోడ మీద పిల్లివాటంగా ఉంది కాబట్టి అది ఏది చెప్పట్లేదు కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య ఏ లాయర్లు గట్టిగా మాట్లాడగలుగుతారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అయినప్పటికీ ఈ వాదనలు ఇటుపక్క లాయర్లు అటుపక్క లాయర్లు ఏ వాదనలు చేసినా ఎంత సమర్థవంతంగా వాదనలు చేసినా కూడా బెయిల్ ఇవ్వడం లేదంటే బెయిల్ క్యాన్సిల్ చేయడం అనేది జడ్జి గారి యొక్క డిస్క్రిప్షన్ గా ఉంటుంది. అంటే ఆయన విచక్షణాధికారం మీద ఉంటుంది, జడ్జిలకి ఉండే పర్టికులర్ గా ఒక అధికారం ఇది. కాబట్టి జడ్జి గారు ఆ సమయంలో ఏ ఆయనకి ఏమనిపిస్తుంది అన్న దాని మీదే బెయిల్ కంటిన్యూ అవుతుందా లేదా బెయిల్ రద్దు అవుతుందా విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఆధారపడి ఉంటుంది. ఈ రోజు తెలియదు, రేపు సెప్టెంబర్ 15కి ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే మరోవైపు అంటే 15కు తేలుతుంది కానీ మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి కొన్ని వార్తలు చక్కర్లు చేసి ఇటు ప్రభుత్వ అనుకూల మీడియాలో కానీ లేకపోతే బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేశారంటూ వార్తలు రావడం, మళ్ళీ దాని మీద రఘురామకృష్ణరావు స్పందించడం, కోర్టు లోపల ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుసు అంటూ కూడా, అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఒకవేళ నిజంగా తిరస్కరిస్తే ప్రభుత్వానికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందా, ఒకవేళ తిరస్కరించకపోతే ఇటువంటి విషయాలు ఎందుకు బయటకు వస్తున్నాయి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా అదే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం అంటే ఇది కోర్టులో నుంచి ఎక్కడ తీర్పు రాకముందే వాళ్ళ మీడియాలో ప్రభావితం. ఈ రోజు నేను కూడా చూశాను, ట్విట్టర్ లో చూశాను, అదేదో ఒక అకౌంట్ మరి 2024 వైసీపీ సోషల్ మీడియా అనేది సంథింగ్ అలాంటిది ఏదో ఉంది, అది దాంట్లో నేను చూశాను. నేను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ని రద్దు చేయాల్సిన పని లేదు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ కొట్టేశారు అని చెప్పి నేను కూడా చూశాను. నేను ఆల్రెడీ అంటే అంత ముందు టీవీ చూడలేదు, నేను మార్నింగ్ వేరే పనుల్లో ఉంది. సో అది ట్విట్టర్ చూసిందో అయితే రఘురామకృష్ణ గారు పిటిషన్ కొట్టేశారు ఏదో ఒక తీర్పు వచ్చేసింది అనుకున్నాను. ఇలా చూసి మళ్ళీ అప్పుడు టీవీ లాన్ చేసిన తర్వాత టీవీలో ఎక్కడ దీని మీద న్యూస్ లేదు, ఇలా చూస్తే ఇంకా జరుగుతోంది, ఇంకా వాదన జరుగుతున్నాయి, ఇంకా రాలేదని. సో అంటే కొన్ని అత్యుత్సాహంగా ఉండేవాళ్ళు కొంతమంది రఘురామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు సంబరపడకండి, కొట్టివేయడం అయితే జరగదు, సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయని. అదే అంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే ఉత్సాహంగా ఉన్నారో ఆయనకుండే కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంటుంది, వీళ్ళకుండే కాన్ఫిడెన్స్ వీళ్ళకు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏమి కంగారు పడుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు, విజయసాయి రెడ్డి గారు ఎక్కడ కంగారు పడుతున్నట్టు కనిపించట్లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు ఈ విషయంలో. మరి ఎవరి కాన్ఫిడెన్స్ వాస్తవం అవుతుంది అనేది అంత. అందుకని చెప్పా బెయిల్ రద్దు గాని బెయిల్ ఇవ్వడం గాని రెండు కూడా జడ్జిల యొక్క డిస్క్రిషనరీ పవర్ ప్రత్యేకించి, అందువల్ల వీళ్ళు చేసే వాదనల కన్నా కూడా ఆయన డిస్క్రిషనరీ పవర్ ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనే దాని మీదే ఇదంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రెండు వర్గాల్లో ఎవరు తొందరపడినా కూడా తొందరపడి ఒక వేళ ముందే కూసింది అన్నట్టు అవుతుంది తప్ప దానివల్ల కోర్టు తీర్పు మీద అయితే ప్రభావం చూపించదు. అయితే మనతో పాటు వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు నమస్తే. వరప్రసాద్ ఆయన శ్రీరామ్ గారు, అంటే ఒకవేళ ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి కార్యకలాపాల నేపథ్యంలోనే వాయిదాలకు కూడా హాజరు కాని మినహాయింపులు ఉన్నాయి, ప్రస్తుతం ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది రానున్న రోజుల్లో? తీర్పు ఎటువంటిది వస్తుంది అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అది అందుకే అందుకని చెప్తున్నాను అది కోర్టుల విషయం కాబట్టి కోర్టుకి సంబంధించిన అంశాల్లో మనం ఒక పరిధిని దాటి మాట్లాడలేము. ఎందుకంటే ఇలా వస్తుంది అంటే మళ్ళీ దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసింటాం, ఇలా వస్తుంది అలా వస్తుంది మనం ఏం జడ్జిల్ని మనం ప్రభావితం చేసే అవకాశం లేదు, అలా చేసి ఎవరైనా చేస్తే కూడా తప్పు అవుతుంది. సో అందువల్ల కాకపోతే అందుకనే అంటున్నా ఇప్పుడు కాకపోతే గతంలో ఇదే సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయమని స్వయంగా సిబిఐ కోరినప్పుడు అవసరం లేదు, రద్దు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ పిటిషన్ ని కొట్టేసింది. కాబట్టి అప్పటికి ఆయన ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, అంటే సాక్షుల్ని ప్రభావితం చేయలేదు అని కోర్టు భావించింది, ఇదే సిబిఐ కోర్టు భావించింది. సో అదే పరిస్థితులు మేము కొనసాగిస్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉండొచ్చు,
విజయసాయి రెడ్డి గారు భావిస్తూ ఉండొచ్చు, కానీ అప్పటికి వీళ్ళు పదవుల్లో లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఏ1 గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు. సో అందువల్ల అందులో అందుకు అది కాకుండా రాజ్యసభలో పార్లమెంటరీ కమిటీల్లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ పరంగా చూస్తే ఒక 3 జిల్లాలని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే పరిస్థితుల్లో, అంటే ఉత్తరాంధ్రని ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. సో ఈ విధంగా కొన్ని అధికారాలని, ఆ రోజు లేని అధికారాలని ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ అనుభవిస్తున్నారు, ఇది వాస్తవం. కానీ ఈ ఈ అధికారాలని ఉపయోగించుకున్న తరువాత పరిస్థితులు ఏమిటి అనేది ఇప్పుడు కోర్టు బేరీ చేయాల్సి వస్తుంది. నిన్ననే ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అంటే గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి తేడాలు ఉన్నాయా, ఉంటే కనుక అటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అంచనా వేసి గతంలో ఒకవేళ ఈ బెయిల్ రద్దు చేయాలన్న అవసరం లేదని చెప్పినా కూడా ఇప్పుడు పరిస్థితులు మారితే, మారిన పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ బెయిల్ నుండి రద్దు చేయొచ్చు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు వేరే ఒక కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. అందుచేత ఇది అప్పుడు మారిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఈయన అయిన తర్వాత, లేకపోతే ఎంపీగా విజయసాయి రెడ్డి గారు అయిన తర్వాత ఏమాత్రం ప్రభావం చూపించారు అన్న దాని మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది అధికారులుగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కింద పనిచేస్తున్న అధికారులు, సో ఆయన కింద పనిచేస్తున్న అధికారులు ముఖ్యమంత్రి గారి మీద ఏ విధంగా వ్యతిరేక సాక్ష్యం చెప్పగలరు అనేది ఒక సమస్య. అది కాకుండా సహనిందితులుగా ఉన్న వాళ్ళు కొంతమందికి ఈయన పదవులు ఇచ్చారు, అది సహజంగా వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి పదవులు ఇచ్చారా, లేదా వాళ్ళని కలుపుకునడానికి వాళ్ళు ఈయనకి ఏమి ఇబ్బందులు లేకుండా చూడటానికి, కల్పించకుండా చూడటానికి, వాళ్ళని బొజ్జగించడానికి ఏమన్నా పదవులు ఇచ్చారా అనేదాన్ని కోర్టు వేరీ చేయాల్సి ఉంటుంది. దాన్ని అందుకే నేను చెప్తున్నాను, ఈ 2 అంశాల మీద కూడా అక్కడ వాదించే లాయర్లు ఎంత మాత్రం గట్టిగా మాట్లాడగలుగుతారు, ఎంత మాత్రం ప్రభావం చూపించగలుగుతారు, వాళ్ళ వాదన ద్వారా జడ్జి గారిని ఏమాత్రం ఒప్పించగలుగుతారు. ఎందుకంటే గతంలో ఈయనతో పాటు జైల్లో ఉన్న ఆయన మొన్నటిదాకా మంత్రిగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, తర్వాత ఆ ఎమ్మెల్సీ పదవి అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజ్యసభకు కూడా వెళ్ళారు ఆయన. సో ఇట్లాంటివన్నీ కూడా జరిగా అంటే ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళకి ఎందుకు పదవులు ఇస్తున్నారు అన్నదాన్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేయడం అందావా లేదా సహజంగా జరిగే ప్రక్రియ అందావా అన్న దాని మీద కోర్టు ఏ విధంగా నమ్ముతుంది అన్న దాని మీదే రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది తప్ప. అందుకే వీళ్ళు అంటే ఎవరికి వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేయాలి, మేము తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు నిరూపించుకోవాలి, లేదు లేదు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు సాక్షుల్ని నిందితుల్ని ప్రభావితం చేశారు అని చెప్పి ఈయన రఘురామకృష్ణరాజు గారి తరపు వాళ్ళు నిరూపించాలి. ఈ 2 నిరూపించగలిగితేనే అక్కడ బెయిల్ రద్దు అవుతుందా లేదంటే బెయిల్ కంటిన్యూ అవుతుందా అనేది ఆధారపడి ఉంటుంది తప్ప, మళ్ళీ ఇందులో రఘురామకృష్ణరాజు గారి మీద వాళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు, ఆయన ఏదో ఈ పబ్లిసిటీ కోసం చేస్తారనో, లేకపోతే ఆయన క్యారెక్టర్ సరిగా లేదనో, లేకపోతే ఆయన మీద ఇంకొక కేసులు ఉన్నాయనో, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ అవి మాత్రం దీని మీద ప్రభావం చూపించవు. రఘురామకృష్ణరాజు గారు ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయనకున్న కేసులు ఏంటి, అవి వీటి మీద ప్రభావం చూపించవు. ఏవైతే ఈ బెయిలింగ్ సంబంధించిన అంశాలు ఉంటాయో అవి మాత్రం ప్రభావితం చూపిస్తాయి. దాని మీద జడ్జి గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం సెప్టెంబర్ 15 దాకా మనం వేచి చూడాల్సిందే.